సంకేతం ప్రజలు ఎందుకుంటది, అదే అదే కోరుకుంటున్నది జరగకపోతే అప్పుడు మారిపోయాడు రా అనుకుంటారు. అదే జరిగితే మంచిదే కదా వాళ్ళకి. అంటే మొదటి వరకు జీతం తీసుకుంటానన్నారు, ఇప్పుడు ఏంటి మళ్ళీ వద్దంటున్నారు, మామూలు రాజకీయ నాయకులు మారిపోయారు ఇలా అంటే అందరూ డెప్త్ గా ఆలోచించారు కదా, ఈయన అప్పులు ఈ తెప్పలు ఇవన్నీ చూడరు కదా. అంటే అది వైసీపీ వాళ్ళు ఆ రూట్ లో చెప్పడానికి వీలవుతుంది, కానీ జనసేన వాడు అదిగో చూసేటారు అన్నయ్య ఇది వరకు లాస్ట్ ట్రిప్ ఉద్దేశం ఏంటి, జగన్ కి క్లాస్ పీకడం. జగన్ నేను జీతం తీసుకోను అన్నాడు. అవును, రూపాయి జీతం జీతం తీసుకుంటాను అన్నాడు, అట్లాగే నాటకాలు ఆడాడు అతను. కానీ జీతాలు తీసుకోకుండా ఏంది, తీసుకుంటూ జవాబుదారీగా ఉండాలి, తీసుకున్నప్పుడు ప్రజలకి ప్రశ్నించే హక్కు ఉంటుంది, మనకి ప్రజలకి సహా జవాబుదారీతనం వస్తుంది అన్నటువంటి చెప్పాలన్న ఉద్దేశంతో మాట్లాడాడు ఆయన. అప్పుడు జగన్ కి క్లాస్ పీకడం అతని ఉద్దేశం, అప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశం అది, దాంట్లో భాగంగా మాట్లాడింది. తర్వాత అది పెద్దగా ఏమన్నా రీచ్ అవుతుందా అంటే స్పెషల్ ఏం కాదు, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పాలసీ. ఈ టైంలో ఇప్పుడు క్రిందటిసారి చంద్రబాబు పాలసీ నచ్చలేదు జగన్ గెలిపించారు, ఈ దఫా జగన్ పాలసీ నచ్చలేదు కూటమిని గెలిపించారు, రేపు పొద్దున ఏ పాలసీ ఉంటది, ఎప్పుడైనా సరే గెలిచినప్పుడు నీ పాలసీ సూపర్ రా అంటారు, ఓడినప్పుడు ఇప్పుడు జగన్ గెలిచిన తర్వాత పెట్టినప్పుడు అలా పాలసీ అద్భుతంగానే అనిపించింది, ఓడిపోయిన తర్వాత ఏమంటున్నారు అదే పాలసీ వాడగొట్టిందండి.